హీరోగా నాని బిజీగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా తన అభిరుచి చాటుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆ సినిమాతో నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో అనుకున్నంత కమర్షియల్గా విజయం సాధించలేకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రొటీన్కు భిన్నంగా ఉండే సినిమాల్నే నిర్మించాలనే ఉద్దేశంతో నాని ఇప్పుడు ఇండస్ట్రీలోనే వివాదాస్పద హీరోతో చేతులు కలిపాడు. ఆ హీరో మైక్ అందుకుంటే అరాచకమే అని ఇండస్ట్రీ బ్రాండ్ ఉన్నా అదేమీ పట్టించుకోకుండా నాని ముందుకెళ్లటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంది. తాజాగా నాని మరో సినిమాను నిర్మిస్తున్నాడు. తన వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వివాదాల విశ్వక్సేన్ని హీరోగా ఎంచుకున్నాడు నాని. చిలస్ ఆఫ్ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఫలక్ నుమాదా సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకోవడమే కాదు, తన సినిమాకు కావలసినంత ప్రచారం తెచ్చుకోవడంలోనూ విశ్వక్ సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విశ్వక్ చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. తన సినిమాను కొంతమంది తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద ఆరోపణలే చేశాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు ఆ వివాదాస్పద నటుడితో నాని సినిమా చేస్తుండడంపై ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఫైర్ బ్రాండ్గా ముద్రపడిపోయిన విశ్వక్తో కూల్ అండ్ కామ్ నానికి ఎలా సెట్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యంలో ఉన్నారు. అయితే ఈ సినిమా ద్వారా శైలేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల తొలి సీన్కు నాని క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్ను నాని ట్విట్టర్లో విడుదల చేశారు.